ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమంటూ అరుణ్ జైట్లీ ప్రకటనను ఆహ్వానించడానికి చంద్రబాబు ఎవరిని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ నిలదీశారు. ప్రత్యేక హోదా అనేది చంద్రబాబు ఒక్కరి భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాదని, 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు హోదాతో ముడిపడి ఉందని స్పష్టం చేశారు. జైట్లీ ప్రకటనను ఆహ్వానించిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడానికి వీల్లేదని, ఆయన రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. అనుకుంటారు అని అంటే పగటిపూట చేయాలి. పగటిపూట అయితే ఎక్కువ మంది చూస్తారు. ఆ పగటిపూట కూడా ఎక్కువ మంది చూసే సమయం ఏది అని చెప్పి ఆలోచన చేసుకుని ఏ పగటిపూట ఏ 11 గంటలకో లేదా అటువంటి సమయంలో ఎవరైనా మేజర్ అనౌన్స్మెంట్ చేస్తారు. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్వాగతిస్తే ఈ పెద్ద మనిషికి ఎక్కడ నిజాయితీ అడుగుతా ఉన్నా. సోకాల్డ్ ప్యాకేజ్ ఇవ్వబోతా ఉన్న సోకాల్డ్ ప్యాకేజ్కి సంబంధించి డ్రాఫ్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి కాదు 2 సార్లు కాదు 17 సార్లు దాన్ని చదివాడు. చదివిన తర్వాత ఆయన అప్రూవల్ ఇచ్చేసిన చౌదరి గారిని, వెంకయ్య నాయుడు గారిని ఇద్దరిని కూర్చోబెట్టుకుని పైగా అర్ధరాత్రి వేళ ఈ స్టేట్మెంట్ చెప్పడం. బాబు గారేమో అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి స్వాగతిస్తున్నాను అంటాడు. స్వాగతిస్తున్నాననే కాదు, ఇంకా ఏమంటాడు, కాదన్నప్పుడు ప్రత్యామ్నాయాన్ని వద్దనలేముగా, హోదాకు ధీటుగా ఇచ్చే సొమ్మును వద్దంటే ఎలా, ఏది తీసుకోకపోతే రాష్ట్రాభివృద్ధి ఎలా సాధ్యం అంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా మొట్టమొదటగా ప్రత్యేక హోదా వాళ్ళు ఇవ్వడం లేదు అని చెప్పి కేటగారికల్గా చెప్పినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నోడు ఏం చేయాలి, కేంద్రానికి బుద్ధొచ్చే విధంగా తన మంత్రులను ఉపసంహరించుకోవాలి, కేంద్రానికి బుద్ధొచ్చే విధంగా పోరాటం చేయాలి. మా హక్కు ఇది, రాష్ట్రాన్ని ఆ రోజు విడగొట్టేటప్పుడు మాకు ఫలానిది చేస్తామని చెప్పి మీరు మాకు మాటిచ్చి, అధికార పక్షం ప్రతిపక్షాలు అన్నీ కలిసి మాకు మాటిచ్చి ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టారు. ఇవాళ కుంటిసాకులు ఎత్తుక్కొని పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాటను మీరు ఇవ్వడం లేదు అని చెప్పి ఇంత మొహమాటం లేకుండా మీరు ఎలా చెప్తారు అని చెప్పి నిలదీయాల్సింది పోయి, పోరాటం చేయాల్సింది పోయి, కేంద్రంలో ఉన్న తన మంత్రులను ఉపసంహరించుకోవాల్సింది పోయి, చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటి, అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చి స్వాగతిస్తాడా? అసలు ఈరేవుడండి స్వాగతిచ్చేదానికి? 5 కోట్ల మంది ప్రజలను, 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన బబిత, ఈరోజు రాష్ట్రంలో చదువుకున్న ప్రతి పిల్లాడు ఉద్యోగం దొరక తిరుగుతూ ఉన్న సమస్యల సుడిగుండంలో ఉన్న యువతకు తోడుగా నిలవాల్సిన ముఖ్యమంత్రి తోడుగా నిలబడకపోవడం ఈయనవురండి ఆ యువతను నాశనం చేయడానికి. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే విచారణ చేసి రిపోర్ట్ ఫైల్ చేయమని ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చిందో అప్పటి నుంచి డ్రామా స్టార్ట్ అయింది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు